राष्ट्र ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు కీలకం కావడంతో కర్నూలు నగరంలో ఆధార్ నమోదుకు ఆధార్ కేంద్రాలు బాధిత ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. కేంద్రాలు అరకొరగా ఉండడంతో ప్రజలందరూ ఈకేవైసీ కోసం ఉన్న ఆధార్ కేంద్రాలకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా ప్రజల అవసరం కోసం ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి ఎవరు లైన్ వచ్చినారో ఎవరు ముందు వచ్చినారో మాకు తెలియని పరిస్థితి ఉంది. ఎవరు టోకన్ ఇవ్వాలనేది ఎవరు ముందు వస్తే నేను ముందు వస్తే ఆయన ముందు వచ్చినా చెప్తున్నారు. ఈ విషయంలో మా అధికారులు కూడా మనం ఏం చేయలేకపోతున్నాము. ఇక్కడ ఉండేది ఒకటే కౌంటరు, రెండో కౌంటర్ పెట్టాలన్నా కూడా ఇబ్బందికరమైన స్టాఫ్ లేనందువల్ల ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ సమస్యలతో జనాల సతమతం అవుతున్నారు, మేము కూడా సతమతం అవుతున్నాం అన్నమాట. వాళ్ళకి ఆధార్ నంబర్కి ఈకేవై చేయించాలని స్టేట్ గవర్నమెంట్ వాలంటీర్లు చెప్పి పంపిస్తున్నారు. ప్రతి ఊర్లో అయితే సిస్టమ్ ఏమవుతున్నారు, లేకపోతే మీకు బియ్యం క్యాన్సర్ అని చెప్తున్నారు. దానికోసం వీళ్ళు ప్రతి సెంటర్లో విచిత్రమైన జనాలు వచ్చి ఇక్కడ బారులు తీరి నిలబడిపోతున్నారు. వాళ్ళకి సరైన ఒక్కొక్క వ్యక్తి 30 నుంచి 50 వరకు చేయగలడు. 24/7 గంటలు చేసినా కానీ ఓ వాళ్ళు 100, 500, 600 మంది 1000 మంది దాకా వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏ సెంటర్లో సరైన సదుపాయాలు లేవు సార్. అసలు ఇక్కడ అది ఉన్న విషయం సార్. ఇప్పుడు కౌంటర్స్ ఆపరేటర్స్ని ఎక్కువ పెంచే కౌంటర్స్ 2-3 కౌంటర్స్ పెట్టడం వల్ల ఏమైనా యూజ్ అవుతుంది? పై వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాలి సార్. పైన మా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దృష్టి తీసుకెళ్తే మా పోస్ట్ మాస్టర్ వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నా